ఖమ్మం కాంగ్రెస్ జనగర్జన సభపై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి సభకు వాహనాల్లో జనాలు తరలించకుండా అధికారులు యత్నిస్తున్నారు జిల్లాలో పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు అధికారుల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు ఖమ్మం సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై డీజీపీకి రేవంత్ రెడ్డి మధుయాష్ కి ఫిర్యాదు చేశారు ఇక సభకు కాంగ్రెస్ నేతలు రాకుండా అడ్డుకుంటున్న విషయాన్ని తెలిపారు వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరారు అటు ఖమ్మం సభ కోసం పొంగులేటి బృందంతో రాహుల్ బృందం సమావేశమైంది కాంగ్రెస్ నేతల వాహనాలు అడ్డుకోవడం ప్రజలను బెదిరింపులకు గురి చేయడంపై చర్చలు జరిపారు ఇక ఖమ్మంలో జనకర్జన సభపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు మహాసభలో ప్రజల ఆంక్షల కోసం రాహుల్ ప్రసంగిస్తారన్నారు తెలంగాణ సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందని సామాజిక న్యాయం సమానత్వం ఆధారంగా రాష్ట్రాభివృద్ది పురోగతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు సెక్రటరేట్ పోతే నేను నమ్మతో చెప్తున్నా ఇది ఎక్కడ న్యాయం అంబేద్కర్ ఎందుకు రాసిండు రాజ్యాంగంలో ప్రభుత్వంలో ఉండవానికి అపోజిషన్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చిండు ఇవాళ మీరు దాదాగిరి చేస్తారేది ఏంటి ఎన్ని పండ్లు పట్టి చూసి రా మీరు ఏందండి అంటే ఎవడు రావద్దు నీళ్ళు ఇవ్వారట టూ బెడ్రూమ్ ఇయ్యారట అరే నువ్వుడవురా ఇచ్చేదా అయిపోయింది దుకాణం అయిపోయింది ఇక ఇవాళ మీటింగ్ తోటి అయిపోయింది ప్రజలకు తెలిసిపోయింది ఏదైనా ఇమీడియట్గా పోలీస్ ఆఫీస్ చెప్తున్నా నేను ఐఎమ్ గివింగ్ పదిహేను నిమిషాలు ఇస్తారా భయ్ ఆ తర్వాత నేనే మా పోరా రాజ్యసభకు వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హెచ్చరించారు ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి వద్ద ఏర్పాటు చేసిన భారీ కేడ్లను ఆమె తొలగించారు కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అందుకే చేతులు కాలేక ఆకలి పట్టుకుంటున్నారని రాహుల్ గాంధీ సభలో ఏమైనా జరిగితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్లు చేయిస్తామని అంటున్నారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి పొంగులేటి జూపలి వెళ్లనున్నారు వంద ఎకరాలు బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి ఈ సభకు లక్షలాది మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి అన్ని చర్యలు తీసుకుంటున్నారు శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ప్రస్తుతం కాంతి ఖమ్మం నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఒక ఖమ్మం నగరమే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రేవంత్ రెడ్డి పొంగులే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హాజరు కానున్న తెలంగాణ సభకు ఈ కాంగ్రెస్ నిర్వహించబోతున్న సభకు పొంగేటి శ్రీనివాసరెడ్డి అప్ప సభలో రాహుల్ సమక్షంలో పార్టీలు చేరబోతున్న కాంగ్రెస్ పార్టీలు చేరబోతున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ జనగర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు అయితే ఈ సభకు సంబంధించి సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏ రకంగా అడ్డుకుంటున్నారు సభకు వచ్చే జనాన్ని ఏ రకంగా నిర్బంధాలు గురి చేస్తున్నారు అనేది ఆయన ప్రెస్ మీట్లు చెప్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు కంటతడి పెట్టిన పరిస్థితి ఉంది అయితే ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో టెన్షన్ వాతావరణం ఉంది ఉద్రిక్తత వాతావరణం ఉంది గ్రామాల నుంచి తరలి వస్తున్న వాహనాలు వేటిని కూడా ఖమ్మం రాణించే పరిస్థితి లేదు ఖమ్మం నగరాన్ని నాలుగు వైపులా కూడా దిగ్బంధించారు అంతేకాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తరిగి చేస్తున్నారు ఆ వాహనాలకు సంబంధించి అక్కడికక్కడే చలాలు విధించి ఆ వాహనాలు సీజ్ చేసి పక్కన పెట్టిస్తున్న పరిస్థితి అనేక చోట్ల ఉంది అనేక ప్రాంతాల్లో ఉంది అయితే కొద్దిసేపటి క్రితం ఖమ్మం నగరానికి సమీపంలోని కరుణగిరి ప్రాంతంలో రేణుకా చౌదరి వాహనాలను కూడా రేణుకా చౌదరి కాన్వాయ్ కూడా పోలీసులు అడ్డుకున్నారు బార్గేట్లు పెట్టి అడ్డుకున్నారు దాంతో రేణుకా చౌద చౌదరి తన కాన్వాయ్ దిగి తీవ్రంగా ప్రతిఘటించారు బార్గేట్ను రేణుకా చౌదరి నెట్టుకుంటూ వెళ్ళిపోయి తన వాహనాన్ని ముందుకు తీసుకొచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీ నిర్బంధాలకు మీ అడ్డంకులకు మేము భయపడేది లేదు కేసులు పెట్టుకుంటారో పెట్టుకుని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు అక్కడి నుంచి ఆవిడ నేరుగా సభా ప్రాంగణానికి వెళ్ళి సభా ప్రాంగణంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు కొద్దిసేపటి క్రితం వి హనుమంతరావు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు ఖమ్మం రూరల్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆటోలను వందల సంఖ్యలో ఆటోలను ఉంచారు ఆటోలను నిర్బంధించేశారు ఆటోలను నిలిపివేసి ఆటోలను స్వాధీనం చేసుకొని ఆటోలు పక్కన పెట్టారు మీకు జనాలు తీసుకెళ్ళడానికి ఎటువంటి అనుమతి లేదు సభలకు సమావేశాలు తీసుకెళ్ళడానికి మీకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి ఆటోలు పక్కన పెట్టించిన పరిస్థితి ఇతర వాహనాలు కూడా ఆపేసిన పరిస్థితుంది దీనిపైన విహెచ్ తీవ్రంగా ప్రతిఘటించారు విహెచ్ రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ధర్నాకి దిగారు ఆ వాహనాలను వదిలిపెడితేనే కానీ తను అక్కడి నుంచి కదలను అక్కడి నుంచి వెళ్ళనని చెప్పేసి రాహుల్ గాంధీ కొడుకు రాజు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వస్తుంటే ఆ సభను మీరు అడ్డుకుంటారా రాహుల్ సభను అడ్డుకుంటారా ఈ దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి సంబంధించిన వారసుడు వస్తుంటే ఆ మీరు ఈ సభను అడ్డుకుంటారని చెప్పేసి విహెచ్ కూడా తీవ్రంగా ప్రతిఘటించారు ఈ ప్రతి ఈ మొత్తానికి సంబంధించి ఈ ఆందోళనకర వాతావరణానికి ఈ ఉద్రిక్తత వాకర వాతావరణానికి సంబంధించి రేవంత్ రెడ్డి డి మధు యాష్కి వీళ్ళిద్దరు కూడా డీజీపీతో మాట్లాడారు డీజీపీతో మాట్లాడి ఖమ్మం జిల్లాలో ఈ రకమైన పరిస్థితి ఉంది మీరు తక్షణమే పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి ఎవరైతే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారో వాళ్ళని నిర్బంధిస్తున్నారు ఎటువంటి నిర్బంధాలు చేయకుండా నిబంధనలు గురి చేయకుండా వాళ్ళని సభకు పంపించాలని చెప్పేసి డీజీపీకి విజ్ఞప్తి చేయడం జరిగింది డీజీపీ కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఖమ్మంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దాం అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఇది కాకుండా కొద్దిసేపటి క్రితం రాహుల్ టీం రాహుల్ టీం ఎవరైతే ఉన్నారో రాహుల్ టీం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పోలీసు శ్రీనివాసి నివాణ నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా భేటయ్యారు భేట ఖమ్మంలో ఉన్న పరిస్థితులు ఈ సభ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా పూర్తయ్యే సభకు జన సమీకరణ ఏ విధంగా ఉంది ఎంతమంది జనం రాబోతున్నారు ఎంత అంచనా వేశారు ఎంతమంది జనం రాబోతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అధికార యంత్రాంగం ఏ రకంగా నిర్బంధాలకు గురి చేస్తుంది గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంటి అదేవిధంగా బార్కాడ్లు పెట్టి ఎక్కడికక్కడ వాహనాలను ఏ విధంగా నిర్బంధిస్తున్నారు ఈ అంశాలన్నింటితో కూడా శ్రీనివాసరెడ్డి పైన ఆయన చర్చించారు ఈ ఈ పరిస్థితిని రాహుల్ కూడా సమాచారం అందించినట్లుగా మనకి స మనకు తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి కొద్దిసేపటితో మళ్ళీ పొంగులేడితో ఫోన్ ద్వారా మాట్లాడారు తను డీజీపీతో మాట్లాడాను డీజీపీ పరిస్థితి చక్కతిత్తున్నారు నేను హుటాహుటిన బయలుదేరి వస్తున్నాను తను మధు చేసి బయలుదేరి ఖమ్మం వస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు మొత్తంగా అసలు ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితి టెన్షన్ పరిస్థితి ఉంది మరికొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి జనం పెద్ద ఎత్తున తరలి రావాల్సి ఉంది ఇప్పటికే కొంతమంది వచ్చేశారు ఎన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని తొలగించుకుంటూ ఛేదించుకుంటూ జనం వచ్చేవాళ్ళు సభకు వస్తూనే ఉన్నారు అయితే వీళ్ళ అంచనాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎవరికైనా ఏ విధంగా అయితే జనాన్ని తీసుకురావాలని భావించారో ఆ స్థాయిలో జనం వచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన అధికారులు పోలీసులే కాకుండా పక్క జిల్లాలకు సంబంధించిన సిబ్బంది కూడా పక్క జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా ఖమ్మంకి వచ్చి నిర్బంధ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంది దీన్ని నిరసిస్తూ పొంగేటి శ్రీనివాసరెడ్డి కూడా నేను అవసరమైతే నేను వెళ్తాను చెక్ చెక్పోస్టుల దగ్గరికి వెళ్ళి ఆ మార్కెట్ దగ్గర నేను ధర్నాకు చేస్తాను ఆందోళన దిగుతాను కార్యకర్తలు అందరికీ నేను అండగా ఉంటాను ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు భయపడాల్సిన అవసరం లేదు ఏ విధంగానైతే మీరు సభకి రావాలని భావించారో ఆ విధంగా ఈ తెలంగాణ జనగర్జన సభకు పెద్ద ఎత్తున తరలి రండి మీ వెనక నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని చెప్పేసి పొంగేట్ శ్రీనివాసరెడ్డి కూడా ఉంది మొత్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ఒకవైపు సభ ఏర్పాట్లు పూర్తయినాయి సభ ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతుంది నాయకులందరూ కూడా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు మరోపక్క ఎక్కడెక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి రావాలనుకున్న జనం అందరూ కూడా ఖమ్మం సరిహద్దులకు వచ్చి ఆగిపోతున్నారు తర్వాత ఆయా ప్రాంతాలు ఆయా నియోజకవర్గాల సరిహద్దులోనే జనం అంతా ఆగిపోతున్న పరిస్థితి కాంతి